ఉప ఎన్నిక వేళ హుజురాబాద్ ఓటర్లలో కనిపిస్తున్న చైతన్యం ముచ్చట కొలుపుతోంది రాష్ట్ర రాజకీయాల పట్ల వారికున్న అవగాహనను చూసి రాజకీయ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు నేరుగా ఏ ప్రశ్న అడిగినా జంకు వొంకు లేకుండా ఏమాత్రం తడుముకోకుండా సమాధానమిస్తున్నారు చాలామంది అయితే ఎవరైనా మీడియా లేదా సోషల్ మీడియా ప్రతినిధులు మైక్ ముందు పెట్టి ఎవరికి ఓటు వేస్తారని అడిగితే మాత్రం నవ్వుతూ తప్పించుకుంటున్నారు అయితే తిరిగి వారే చాటుగా పిలిచి కొండబద్దలు కొట్టినట్టు తమ అభిప్రాయాన్ని వివరిస్తున్నారు ఫలానా వారికే తాము ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నామో విశ్లేషించి మరీ చెప్తున్నారు అధికార పార్టీ అనే కాదు విపక్షాలు ఇస్తున్న హామీలను కూడా ఓటర్లు లెక్కలోకి తీసుకోవడం లేదు వారి మాటలను అంత ఈజీగా నమ్మడం లేదు ఇప్పుడు చెప్పే మాటలన్నీ కూడా ఎన్నికల్లో గెలుపు కోసమే అది తమకు తెలుసు అని అభిప్రాయపడుతున్నారు ట్రంప్ కార్డులుగా భావిస్తున్న ఇక దళిత బంధు కొత్త రేషన్ కార్డులు కమ్యూనిటీ హాళ్లు కుల సంఘాల భవనాల వంటి సర్కార్ తాయిలాలు కూడా హుజురాబాద్ వాసులపై పెద్దగా ప్రభావం చూపడం లేదు ప్రభుత్వం ఏమి ఇచ్చినా అవి తమ సొమ్ములేనని వాటి కోసం తమ అభిప్రాయాన్ని మార్చుకోలేమని తేల్చి చెప్తున్నారు వాస్తవానికి మెజార్టీ ప్రజలు హుజురాబాద్ ఉప ఎన్నికను బీజేపీ టిఆర్ఎస్ మధ్య పోటీగా చూడటం లేదు దీన్ని నేరుగా కేసీఆర్ ఈటల మధ్య వారుగానే భావిస్తున్నారు చిన్న చిన్న పల్లెల్లోని వృద్ధులు సైతం ఈ మాటలను చెప్తుండడం విశేషం ఆయనకు నచ్చలేదని తీసేసిండు మాట చాలామంది నోట వినిపిస్తోంది టీఆర్ఎస్ పట్ల మంచి అభిప్రాయం ఉన్నవారు లేకపోలేదు అయితే కారు గుర్తుకే ఓటు వేస్తామంటున్న వారిలో ఆసరా పెన్షన్లు తీసుకునే వారే ఉండడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి వాస్తవానికి ఈ ఉప ఎన్నిక హుజురాబాద్ వాసుల్లో చాలామందికి సంతోషాన్ని కలిగిస్తోంది తమ ఇళ్లకు ఊళ్లకు వస్తారని ఎప్పుడూ ఊహించని వారు తమకు ఎదురుపడి ఓటు అడుగుతుంటే వారి గర్వంగా ఫీల్ అవుతున్నారు ఏదేమైనా హుజురాబాద్ ఓటర్లు ఇస్తున్న సమాధానాలు మీడియా కూడా కొత్తగా అనిపిస్తున్నాయి గెలిచేదెవరో కానీ ఈ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది